కౌన్సిల్ పక్షాన గానియండి కాంగ్రెస్ పార్టీ పక్షాన గానియండి సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ గురించి కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కాంగ్రెస్ పక్షాన జైచాల మున్సిపాలిటీ లోపల కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ మీదుగా మిషన్ కాంపౌండ్ వరకు ఉన్నటువంటి 60 ఫీట్ల రోడ్డు 80 ఫీట్ల రోడ్డును 100 ఫీట్లకు మార్చాలని చెప్పి గత కౌన్సిల్ లోపల అప్పుడు కూడా నేను కౌన్సిల్ ఉన్నాం బచ్చర్మన్ గారు కౌన్సిల్ ఉన్నారు రాజేందర్ గారు కౌన్సిల్ ఉన్నారు 36/17 నాడు కంటే ముందు మేము తీర్మానం చేసి టౌన్ ప్లానింగ్ పంపితే టౌన్ ప్లానింగ్ వారు సెక్రటరీ టు గవర్నమెంట్ వాళ్ళకు కాపీ 100 ఫీట్లకు చేయాలని చెప్పి మా తీర్మానాన్ని రిఫరెన్స్ గా తీసుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళు గవర్నమెంట్ కు రాయడం జరిగింది ఈ విషయం మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రస్తావన తీసుకొచ్చిండు ఇది 100 ఫీట్లకు ఏమని అంటున్నాం చాలా సంతోషం అప్పుడు గత పాలకులు 60 సంవత్సరాల నుంచి అంటున్నారు 60 సంవత్సరాల కితం ఏదైతున్నదో అప్పటి జనాభాకు అనుకూలంగా రోడ్డును గత 87 నుంచి 91 వరకు కుప్పాలాచాల గారు చైర్మన్ గా ఉన్నారు అప్పుడు నేను కూడా కౌన్సిలర్ ఉన్నాను అప్పటి జనాభాకు అనుకూలంగా రోడ్లను రెడీ చేయడం జరిగింది అప్పటికిప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది అవసరం అనుకుంటే అటో 10 ఫీట్ ఇటో 10 ఫీట్ చేయాల్సిన అవసరం ఉన్నది రద్దు పెరుగుతుంది ట్రాఫిక్ పెరుగుతుంది ఆ రోడ్ ఉన్నదనే కొత్త బస్సు పాత బస్సు రోడ్డు ఉన్నది ఇబ్బంది అవుతుందనే మా మాజీ మంత్రి వారు జీవన్ రెడ్డి గారు నూన రాజన్న గారిని బిఎస్ రాములు ప్రస్తుత బీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముళ్లను బాసాల శ్రీనివాసులు గారిని బాసాల శ్రీహరి గారిని అందరిని మెప్పించి ఒక బస్సు పోతే సైకిల్ పోరాకపో ఒక బస్సు పోతే సైకిల్ మోటార్ పోరాకపో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ రోడ్డు వెడల్పు జీవన్ రెడ్డి గారు చేయడం అంటే ఇప్పుడు వైడింగ్ జరిగింది అప్పుడు జనాభాకు అనుకున్నాం అప్పటికే ఇప్పటికి 15-20 సంవత్సరాలు అవుతుంది జనం పెరుగుతుండ్రు రద్దు పెరుగుతుండ్రు రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు 80 ఫీట్లు కానీ 100 ఫీట్లు చేయమని మేము తీర్మానం చేసినాం మీరు మెప్పిస్తారా కంపెన్సేషన్ ఇస్తారా వేరే వాళ్ళకి తీర్మానం చేయండి లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి కంపెన్సేషన్ ఇచ్చే వెడల్పు చేయండి మీరు ప్రభుత్వ స్థలాలను జరిపిన అంటున్నాం ఇంతకుముందు కూడా మేము ప్రభుత్వ స్థలాలను జీవన్ రెడ్డి గారి అధ్వర్యం లోపల ఉన్న ప్రభుత్వ స్థలాలు మేము కూడా జరిపినాం ఫారెస్ట్ ఆఫీసు కానీ మిషన్ కంపౌండ్ కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ కొన్ని కోర్టు ఆఫీసులు కానీ గోడలు మేము కూడా వైడింగ్ చేసి వెనుకకు జరిపినాం మేము కూడా ఎప్పుడు జనం జనం పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా చేయడం జరిగింది ఇంకొకటి రాజీవ్ బైపాస్ అనేది ఈ రోడ్డు వెడల్పు ఇరుకుటం ఉన్నదని చెప్పి రాజీవ్ బైపాస్ అనేది జీవన్ రెడ్డి గారే తీర్మానం చేసి జీవన్ రెడ్డి గారే బడ్జెట్ తీసుకొచ్చి ఆ రోడ్డును రెండు భాగాలు పోవడం ఒక 30 ఫీట్లు రావడం ఒక 30 ఫీట్లు దాదాపు 60 ఫీట్ల రోడ్డు వారు చేసిండ్రు దాంట్లో కెనాల్ ఉండే 61 కెనాల్ ఉండే 61 కెనాల్ నుండి తిమ్మాపూర్ చెర్లకోతుండే 61 కెనాల్ దాన్ని మొత్తం ఇక్కడికి వెళ్ళి అక్కడికి 5 కిలోమీటర్లు పైపులు మధ్యలో వేసి కెనాల్కు నీళ్లు పోయే విధంగా చేసి రెండు రోడ్లు చేసిన ఘనత మా జీవరెడ్డి గారి కాంగ్రెస్ది ఇంకా చెప్పుకుంటా పోతే సమస్యలు బాగున్నాయి 100 ఫీట్లకు తీసుకొస్తే మీకు కూడా జనం వర్షం వ్యక్తం చేస్తారు పేరు మీకే వస్తుంది 100 ఫీట్లకు తీసుకురండి రోడ్ను ఒక గవర్నమెంట్ స్థలాలు పక్క జరిపినంత మాత్రం కాదు ప్రైవేట్ స్థలాలు కూడా జరిపించండి మా జీవన్ రెడ్డి గారు ప్రైవేట్ స్థలాలను కూడా మెప్పించి ఒప్పించి పక్కకు జరిపిన ఘనత మా జీవన్ రెడ్డి గారికి ఉన్నది తరఫున పనిచేసి ఓడిపోయినటువంటి పల్లికొండ రాజు రజనీకాంత్ గారు సురేష్ గారు మరి అందరి తరఫున మేము ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం ఈ బీటు యొక్క ఏదైతే కనిపిస్తుందో బీటు పదార్థ బీటు యొక్క గోడను కూలగొట్టి వితౌట్ సెట్ ప్యాక్ నిర్మాణం చేయాలని చెప్పి మరి ఆనాడు ముక్కుపోయడం జరిగింది ఒక దాదాపు 1 మంత్ క్రితం మరి అట్టి విషయాన్ని కాంగ్రెస్ ఇదే యొక్క ఈ వాడగట్టుకు చెందినటువంటి చాలామంది వ్యక్తులు శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అదే శాసనసభ్యుడు ఏమంటే ఆ రోడ్డు సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేసిన మనతో కాదు మరి అక్కడ దామోదరరావు గారు ఒప్పుకుంటలేరు కాబట్టి వితౌట్ సెట్ బ్యాక్ నిర్మాణం అవుతుంది మీరు ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్పిన మాట వాస్తవమని సందర్భంగా మరి సదన్న తర్వాత ఇక్కడి ప్రాంత ప్రజలు ఇక్కడ అందరూ కూడా ఇది సెట్ బ్యాక్ ఉండాలి ఆర్ఎన్పి రోడ్డుకు అనుకూలంగా ఇది జరగాలని చెప్పి అందరూ జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రజనీకాంత్ కానీ రాజు కానీ ఇక్కడ వాటగట్టులను కానీ ప్రజలను కానీ కలిసి మరి కలెక్టర్ని కానీ కలిసి అయ్యా మరి యావర్ రోడ్డు ఏ రకంగా అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఈ రకంగా సెట్ బ్యాక్ చేసి నిర్మాణం జరుగుతుందో మరి ఈ బీటు కూడా సెట్ బ్యాక్ కంపౌండ్ జరగాల ఎందుకంటే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది మరి ప్రజల రద్దు ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఎప్పుడైతే మేము జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కలెక్టర్ని కలిసామో కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏది ఈ బీటు యొక్క కంపౌండ్ నిర్మాణం సెట్ బ్యాక్తో జరగాలని చెప్పి ఆర్ఎన్బి యొక్క ఈఈ గారితో మరి మాట్లాడి వారి రిపోర్ట్ ప్రకారం ఇవ్వండి కానీ అది ఇచ్చిన తర్వాత మరి శాసన సభ్యులు గారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో సెట్ బ్యాక్ జరుగుతుందనే ఉద్దేశంతో నిన్నాక మొన్న ఇక్కడ కౌన్సిలర్ ఒక రిపెండేషన్ తీసుకొని
ఆయన పేరు మీద మేము సెట్ బ్యాక్ చేస్తున్నాం అని నా శాసన సభ్యులు మాట్లాడారు. నేను అదే అంటున్నా శాసన సభ్యులు గారు మీకు ధన్యవాదాలు. సెట్ బ్యాక్ జరిగి ఫౌండేషన్ వేశారు. మేము అందరం కూడా మంచి పని చేయడం అభినందిస్తాం. కానీ అభినందిస్తూ దాన్ని రాజకీయ కోణంతో మా మీద బురదల్లే ప్రయత్నం చేసింది కాబట్టి మేము ఈరోజు మీకు ఆ విషయాన్ని క్లారిఫై చేయాలని చెప్పి ఈ సమావేశం వేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మీరు శాసనసభ్యుడిగా ఎన్నికై జగిత్యాల ఎన్నో పనులు ప్రజలు వస్తే నేను చేయలేను అన్న పనులను కూడా జీవనరెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు జీవనరెడ్డి గారు తన యొక్క మరి అనుభవంతో గారి నాయకత్వంలో అప్పుడున్న కౌన్సిల్ ప్రజల అవసరాల దృష్ట్యా మరి 50 రోడ్ 100 ఫీట్ల 50 రోడ్ 100 ఫీట్ల విస్తరణ జరగాలని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈనాటి వరకు కూడా ఇది పెండింగ్ ఉన్నది. మరి దీన్ని ఎందుకు పెండింగ్ ఉంది? మీరు అధికారిక ఉత్తర్వు లేకుండా ప్రభుత్వ కార్యాలయం జరపడం గొప్పతనం కాదే? ప్రభుత్వ కార్యాలు నువ్వు ఎప్పుడు జరుగుతాయి? ప్రైవేట్ యొక్క నిన్న ఆనాడు కూడా చెప్తే ఈనాడు చెప్తున్నా మంచాల కూర్చున్నారు పెట్రోల్ బంకును ఆ జనరేటర్ తీసేసే ముందు కార్యక్రమం పెట్టు పెట్టిన మీ చిత్తశుద్ధి నిరూపించుకోమని అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా. కానీ మీరు ఆ చర్య తీసుకోకుండా మీకు మీరు కూడా మరి శాసనసభ్యులు 100 ఫీట్ల రోడ్డు ఎప్పుడైతే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో అప్పుడే మీరు 100 ఫీట్ల రోడ్డు చేయొచ్చు. అంతవరకు చేయరాదు. మరి ఆర్డర్ తీసుకురాకుండా ఏ మీటింగ్ పెట్టినా గత ఈ రోడ్లకు గత మున్సిపల్ బాధ్యులు అన్నిటికీ బాధ్యులు అయ్యా శాసనసభ్యులు గారు మేము బాధ్యులమైతే దీన్ని సెట్ బ్యాక్ జరుగుమని ప్రజల తరఫున కొట్లాడుతున్నాం. మరి ప్రజల తరఫున ప్రతి విషయాన్ని ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తాం. శాసనసభ్యులు గారు ఇప్పటికైనా గత ప్రభుత్వం మీద రాళ్ళేసి గతం వేసు కాదు మీకు 60,000 మేడతో గెలిచిండు కౌన్సిల్ మీకు అప్ప చెప్పిండు ప్రజలు అప్ప చెప్పిండు మేమేం చేసినామో చేయలేదని ప్రజలు గుర్తిస్తారు. మరి మీరేం చేస్తారో ప్రజలకు చెప్పాలి. ఈ 100 ఫీట్ల 50 రోడ్డును మరి మేము గత కాంగ్రెస్ హయంలో తీర్మానం చేసిన దాన్ని మీరు జీవో తీసుకురావాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ పీటన్గా ఏదైతే మేము సెట్ కాకుందో ఇది పూర్తిగా మా యొక్క జీవనరెడ్డి గారి పోరాటం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలితంగానే ఇక్కడ సెట్ బ్యాక్తోని మీరు నిర్మించవలసి వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా అద్భుత దృక్పథంలో మరి మనం నిజాల మీద మాట్లాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.